సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన ఆర్మీ ఉద్యోగ అభ్యర్థి రాకేష్ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో రాకేష్ క్వాలిఫై అయ్యాడని తెలిపారు అతని తండ్రి. కరోనా పరిస్థితుల వల్ల రాత పరీక్షలు పలుసార్లు వాయిదా పడిందని తెలిపారు. రాత పరీక్ష కోసం హన్మకొండలో కోచింగ్ తీసుకుంటున్నట్లు వివరించారు ఆయన. తమకు 10 ఎకరాల భూమి ఉందని, అది సాగు చేసుకోవడం మాని ఆర్మీ ఉద్యోగం కోసం వెళ్లి తన కొడుకు చనిపోయాడు అని కన్నీళ్లు పెట్టారు రాకేష్ తండ్రి. నా కొడుకు నేను ఆర్మీ జాబ్ చేస్తాను అని నా బిడ్డ చేస్తాను బేసకు నా నేను కూడా చేయాలి ఆర్మీ అనే ఉద్దేశంతో ఆయన అన్ని అన్ని కోల్పోయాడు. ఓన్లీ ఎగ్జామ్ అప్పుడు కరోనా సిచ్యువేషన్ చేపట్టి ఎగ్జామ్ ఆగిపోయింది, ఊరికే పోస్ట్ పోన్ అయింది 2-3 సార్లు. అదే పట్టు పెట్టాడు. తర్వాత మొన్న కూడా ఏం చేసినట్టే మొన్న వేరే దానికి అప్లై చేస్తా అని దాన్ని చేసుకుంటూ దీన్ని చేస్తాను హన్మకొండ అంటే బాపట్ల 2-3 సంవత్సరాలు ఉన్నాడు రన్నింగ్ ఇట్లా కోచింగ్కు. తర్వాత మళ్ళీ మొన్న నర్సం బరగా హన్మకొండ పోయి కలెక్టర్ ఆఫీస్ ముందు అంటే రూమ్ తీసుకొని అది దాని దగ్గర కోచింగ్ తీసుకుంటాడు మన అశోక్ దాంట్లో కోచింగ్ తీసుకుంటాడు. అలా క్లాసులు ఇట్లా ఉంటాయట అందులో ఉంటాను 3 నెలలు పోయి నా కొడుకు అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఒకరోజు నేను హన్మకొండ పోతే కలిసిండు. ఆ రోజు నుంచి 7 రోజులు కథ జరిగింది. కొత్త పూట పాత పూట 10 ఎకరాల భూమి ఆ భూమి కోసం నా కొడుకు కష్టపడి సాధుకుంటారు అనుకున్నా, కానీ నా కొడుకునే కనుమరుగు చేసిండు. వరంగల్ ఖానాపూర్లోని రాకేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. దేశ సేవ కోసం ఆర్మీలో చేరడానికి తన సోదరుడు పరితపించాడు అని చెబుతుంది రాకేష్ సోదరి. అసలు ఎలా చనిపోయాడో ఎవరూ చెప్పడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. దేశ సేవ చేయాలంటూ సైనికునిగా ఉద్యోగం చేయాలని భావించినటువంటి రాకేష్ ఈరోజు సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనలో కాలిపోవడం, ఆయన కాల్పులో చనిపోయాడు. ఆయన ఇంటి దగ్గర పరిస్థితి కనుక పరిశీలించగలిగితే వాళ్ళ కుటుంబందరూ కూడా ఆయనను ఎలా చంపారనే దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దంబీరుపేటలో ఆయన స్వగ్రామైనటువంటి దంబీరుపేటలో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శోక సముద్రంలో మునిగితేలారు. వాళ్ళ జరుగుతున్నటువంటి నష్టాన్ని చెప్తున్నారు. దేశ సేవ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఆయనకు దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో బీఎస్ఎఫ్లో కానీ లేకుంటే మిలిటరీలో కానీ పనిచేయాలి, ఖచ్చితంగా దేశానికి రక్షణగా పనిచేయాలనే ఉత్సాహంతో చాలా రోజులుగా ఉన్నాడని చెప్పారు. దానిలో భాగంగానే ఆయన 4 సంవత్సరాల క్రితం ఇప్పటికే ప్రయత్నాలు కోచింగ్ తీసుకుంటూ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఆయన కాల్పుల సంఘటన చనిపోయారు. దాంతో వీళ్ళందరూ తిట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ సోదరి కూడా ఇప్పటికే ఆవిడ అక్కడ బీఎస్ఎఫ్లో పనిచేస్తూ బార్డర్లో ఉంది. వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమంటారు మీరు ఏం తెలుసు? మా రాకేష్ నౌకరు తెత్తనని పోయిండు, మాకు నౌకరు తెత్తనని పోయిండు, ఎక్కడనే చంపేసిండు మా రాకేష్ను. నాయన ఇక లేదని తెలుస్తుంది అనుకున్నాడు నా కొడుకు. నేను ఇలా నౌకరీ పోతాను అక్క, నేను ఇలా నౌకరు అత్తా. మీకు ఎప్పుడు తెలిసింది? పొద్దున్నే తెలిసింది మా తమ్ముడే పొద్దున్నే తెలిసింది. ఫోన్ వచ్చింది, గిట్లా కాల్పులు జరిగిన దెబ్బ తాకిందని ఫోన్ చేసిండు. అంతే ఏం చెప్పలే. మిలిటరీకి పోవాలని ఎట్లా ఉత్సాహం ఉండేది ఆయనకు? ఫస్ట్ నుండి బాగుండదు ఆయన, దాని మీదే ఉండదు ఆయనకు. ఏమని అదే జాబ్ చేయాలని, ఆర్మీ జాబ్ చేయాలనే ఉన్నది ఫస్ట్ నుండి. అట్లే ఉన్నది మా తమ్ముడు, మా చెల్లె, మా తమ్మునికి అక్క అవుతుంది బీఎస్ఎఫ్, ఆమె కూడా అక్కడ. ఆమె చేసిన తర్వాత ఈయనకు చేయాలని, మా అక్క చెప్తాను కదా నేను కూడా చేయాలని ఆయనకు పడ్డది. మీతో ఏం చెప్పేవాడు? దేశ సేవ చేయడానికే ఉన్నా అనేది, అదే ముచ్చట అనేది. మరి ఇప్పుడు చనిపోయాడు కదా, ఎట్లా చనిపోయింది అని ఏం చెప్తలేరు, చంపిల్లని చెప్తారు. సొంత తమ్ముడు, మా సొంత తమ్ముడే. ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు? 2 సంవత్సరాల కిందనే అన్నింటిలో క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు ఎగ్జామ్ కూడా రాసింది కానీ రిజల్ట్ రాలేదు. తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఇప్పుడు మొన్న పోస్టులు పడ్డాక మళ్ళీ హన్మకొండ పోయి చదువుకుంటాను. హన్మకొండ పోయి ఎట్లా ఉండేవాడు ఆయన ప్రవర్తన అంటే, పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేసుకుంటే అదే ఆలోచన మీద ఉండేది ఆయన. రన్నింగ్ ఇట్లా అదే ఆలోచన మీద ఉండేది, వేరే ఆలోచనే ఉండేది, పట్టించుకోపోయేది. మా తమ్మునికి 2 తమ్ములు, మాకు ఈ పెద్ద తమ్మునికి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, వాడు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడు. ఈ తమ్ముడైనా జాబ్ చేసి మంచిగా ఉంటాడు కావచ్చు అనే ఆలోచనతో చదివేయాలని చదివించినాం. మా నాన్న వాళ్ళు పంపించమంటే పంపించాలనుకుని మేము పంపి అందరం అనుకునే పంపించినాం. చదువుకుంటా అంటాడు కదా, పట్టుదల ఉన్నది
కదా అని పంపించిన. చూడొచ్చు వాళ్ళ సోదరి ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని, సోదరి బిఎస్ఎఫ్ లో పనిచేస్తుంది కాబట్టి అదే ఉత్సాహంతో ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతో దేశానికి మిలిటరీలో చేరాలనే ఉద్దేశంతో ఆయన దీనికోసం వెళ్ళాడు. కానీ తర్వాత తెలిసింది కాల్పుల మధ్య చనిపోయాడని. ఆయన ఆశయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ అతన్ని పూర్తిగా సమాధి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన సొంత గ్రామమైన దుబ్బీర్పేటలో వాళ్ళందరూ కూడా విషాద చాయాలనుకున్నాయి. కొద్దిసేపట్లో ఆయన మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత అంతిమ కార్యక్రమాలు చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా విన్నటువంటి దేశ సేవ కోసం ప్రయత్నం చేస్తున్న రాకేష్, అంటే ఆ ఉద్యోగం చేయాలని తప్పడంతో ఉన్న రాకేష్ చనిపోయిన సమాచారం నేపథ్యంలో ఆయన బంధువులు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఆయనతో పాటు స్నేహితులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సహాయం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కెమెరాన్ వాజిత్ అనుకుమార్ ఎన్టీవీ వరంగల్.